వాగిన్ ఛానల్ వారికి నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యము అనుభవ వైద్యములో ఎన్నో వీడియోలు తీస్తున్నాము, ఎన్నో రకాల చెట్ల మూలికలు చెప్తున్నాము. ఈరోజు చెప్పడం కారణం ఏంటంటే, ఆడపిల్లలకు ఇంటి పని మొత్తం ఇంటి పనులన్నీ చేసుకొని వాళ్ళ ఇంటి సంసారము టెన్షన్లు బాధలు అన్ని విధాలు అన్ని పనులు చేసుకొని అలసిపోయి నిద్రపోతారు. ముఖ్యంగా మగపిల్లోడికి 10 పేసల భాగం టెన్షన్ ఉంటే ఆడపిల్లకు రూపాయి భాగంలో 30 భాగం టెన్షన్ ఉంటుంది. సంసార విధానం కానీ పని విధానం కానీ ఎన్ని రకాల మాట అనేది పడకుండా వాళ్ళు కఠినంగా భద్రపరిస్థితిగా కఠినంగా ఉంటారు. అందుకోసం ఈ ఒకటి మానసిక వ్యాధి అనేది మనిషిలో ప్రతి మనిషి ఆడి మంచికి కానీ మగ మంచికి కానీ భార్య భర్తల సంతోషంగా ఉండాలనేది చాలా పెద్దది. అన్నిటికంటే డబ్బు కంటే ధనం కంటే ధాన్యం కంటే అన్ని రకాల కంటే భార్య భర్తలు సంతోషంగా ఉంటే రోడ్డు మీద అడకతింతుడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఇది దేవుడు ఇచ్చిన సృష్టి. దేవుడు చేసిన సృష్టి కోసం మనం ఎన్నో రకరకాల సంపాదనలు, రకరకాల ఆశలు, రకరకాల కోరికలు, రకరకాల ఎన్నో పడుతుంటాం. అందుకోసం ఆడపిల్లలకు కోరికలు తక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయి కోపాలు ఎక్కువైపోయి మనశ్శాంత లేకుండా టెన్షన్ లేకుండా అలసిపోయి నిద్రపోయి మళ్ళీ లాస్ట్కు లేచి మళ్ళీ మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడుతుంటారు. కాబట్టి ఈ ఒక మూలికలో మోగిని చెట్టు అని ఉంటుంది అడవిలో. మోగిని చెట్టు అంటే మోగిని చెట్టు అంటే అది ఆ పూర్వీకుల కాలంలో మా పెద్దలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో మగపిల్లల కోసం మగపిల్లలు ఆడపిల్లలకు సంతోషం భార్య భర్తలు అనేది పోతే ఆడపిల్లలు భయపడేవాళ్ళు. ఆ కాలంలో ఒక నెలైనా, 2 నెలలైనా, 3 నెలలైనా, 4 నెలలైనా పెళ్ళి అయినాక భార్య భర్త ఇసుకముఖం కలిపిన తర్వాత మగపిల్లలు చేయకుండా భయపడేవాళ్ళు. ఆ తర్వాత అత్తనో మామనో పెన్సో వాళ్ళు వీళ్ళు చెప్పంగా ఆ టైం 3 నెలలకు 4 నెలలకు 1 సంవత్సరానికి అప్పుడు భార్య భర్తలు సంతోషంగా ఉండేవాళ్ళు. అందుకోసం ఈరోజు వీడిగా చెప్పడం కారణం ఎందుకంటే, ఈరోజు ఆడపిల్లలే ముందడుగులు ఉన్నారు, మగపిల్లలే ఎన్నికడుగులు ఉన్నారు. అయినా సార్ మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఆడపిల్లలకు కూడా కనీసం అంటే ఇంత పని చేస్తాము, ఇన్ని పనులు మా మీద పెట్టుకుంటాము, ఇన్ని ఎదార్లు మా మీద పెట్టుకుంటాము, మా కుటుంబాన్ని మా మీదని మా కుటుంబం మా బాధ్యతతోనే తీసుకుంటాము, అన్నిటికంటే మాకు కూడా 1 గంట సేపు మాకు మనశ్శాంతి సుఖము సంతోషం అనేది ఉండాలి కదని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఎందుకంటే మగోడు చెప్పుకుంటాడు కానీ ఆడపిల్ల చెప్పుకోలేదు. అందుకోసం నా కాడ ఒక చూర్ణం, మోగిని చెట్టు చూర్ణం ఉంటుంది. ఆ మోగిని చెట్టు చూపిస్తాను చూడండి. ఇది అడవిలో ఉంటుంది, మోగిని చెట్టు అని అడవిలో ఉంటుంది, టౌన్లో దొరకదు, అంగళ్ళలో కూడా ఈ చూర్ణం అనేది అమ్మరు. ఈ చెట్టు మన పెద్దలు మోగిని చెట్టు అని అంటే అప్పుడు భార్య భర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమ లేకపోతే, ఒకరికొరకు దగ్గర ఉండలేకపోతే మా పెద్దలు పూర్వీకులు అన్నంతో కనిపెట్టి ఈ మూలికని ఆ చూర్ణం తయారు చేసి ఆడపిల్లకి ఇచ్చేవాళ్ళు. ఆడపిల్లకి మగవానికి పాలలో కల్పించేవాళ్ళు. ఆడపిల్లలకి అనేది ఎక్కువ కోరికలు అనేది మనం సంతోషంగా ఉండాలా భార్య భర్తలు అనేది కోరికలు అనేది ఎక్కువ ఇష్టపడతారన్నమాట. ఎక్కువ కోరికలు పుడతాయి, మనశ్శాంతి అనేది ఉంటుంది. కాబట్టి ఈ మూలిక ఎందుకు చెప్తున్నంటే, మీరు అక్కలకు అమ్మలకు నాకంటే పెద్ద చిన్న అక్క చెల్లెలకు అందరికీ, మీరు లేకుంటే మేము లేము, మీ తర్వాతనే మేము, మీరు జన్మవిచ్చిన మీరు జన్మవిచ్చిన మేము మగపిల్లలం అంటే. అందుకోసం మీరు బాగుండాలని, మీకు అన్ని విధాల మంచి నిద్ర రావాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మనశ్శాంతిగా ఉండాలని, ఇది ఒక ఇష్టానికోసమే కాదు ఈ మూలిక, మంచి పుష్టికరమైన నిద్ర కూడా వస్తుంది. మదం అనేది చెట్లో చాలా గుణాలు ఉంటాయి, చాలా మదం ఉంటుంది, చాలా బలం ఉంటుంది. ఈ బలము ఈ మదం ఉంది కాబట్టి ఆడపిల్లలు కూడా మంచిగా కోరికలు పుడతాయి. కాబట్టి ఈ చూర్ణం అనేది హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ చూర్ణం మా కాడ దొరుకుతుంది. ఏదో కట్టకత్తలు చెప్పి నేను చెట్టు పట్టుకొని చెప్తలేను. ఈ వైద్యం అనేది ఒక ఆదివాసి గిరిజన వైద్యులకు, మా పూర్వీకులు ఎవరైనా కానీ సంసారం విడిపోయి భార్య భర్తలు ఉండక ఒకరికొరు కొట్లాడుకొని ఈ దావత జీవితం కాడ ఇడిపోయితులకు మా పెద్దలు ఈ మూలిక అనేది తయారు చేసి వాళ్ళ అమ్మ నాయనకి ఇచ్చి, అమ్మ ఈ బిడ్డకు మీ బిడ్డకు ఈ చూర్ణం ఒక 1 వారం రోజులు 1 నెల రోజులు తినిపియండి, అప్పుడు భర్త అనేది ఆమెకు భర్త అనేది కోరిక వస్తుంది,
నా భర్త నాకు కావాలంటుంది. అప్పుడు ఆ సంసారం అనేది కరెక్ట్గా కుదిరి వాళ్ళు భార్య భర్తలు సంతోషంగా ఉంటారని మా పూర్వీకులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి మొగుల గురించే చెప్తున్నారు, మొగుల గురించే చేస్తున్నారు, మొగుల గురించే చెప్తున్నారు, మొగుల గురించే వైద్యం చేస్తున్నారని చెప్తున్నారు. ఆడపిల్లలు కూడా మన మనసులో ఉంటుంది, మా గురించి కూడా ఏమైనా మంచి వైద్యం ఉందా, మాకు కూడా మనశ్శాంతిగా ఉండడానికి, మేము కూడా మా కోరికలు మాకు తీరడానికి, మా భార్య భర్తలు మేము సంతోషంగా ఉండడానికి అనే దానికోసం ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. చాలా పెద్ద ప్రోగ్రాం. మీరు అక్క నాకంటే పెద్దోళ్ళు అయితే, అమ్మ నాకంటే చిన్నోళ్ళు అయితే, అక్క నాకంటే పెద్దోళ్ళు అయితే, అక్క నాకంటే చిన్నోళ్ళు అయితే చెల్లెలు, ఈ వికారంగా మూడు రకాల విధానంగా మనం పెంచుకుంటాం. అందుకోసం ఈ వైద్యం అనేది మీకు అందరికి ఉపయోగపడాలని. ఈ వైద్యం అనేది పెళ్లి కాలంలోనే తినొచ్చు, పెళ్లి లేనిలోనే తినొచ్చు. ఎందుకంటే బాడీలో బలం ఉండి స్టాండర్డ్గా ఒక కోరికల కోసమే కాదు ఇది, అన్ని విధాలుగా ఋతువులు కరెక్ట్గా వచ్చేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి చెప్తూ, ఈ వాగ్ని ఛానల్ వారికి, అయ్యా ఎన్నో వీడియోలు చేశావు, ఎన్నో రకాలుగా చెప్పావు, ఈ ఆడపిల్లల గురించి మంచి సమస్య కోసం వైద్యం అని చెప్పినందుకు ఈ చెట్టు చూపిస్తున్నాను. ఈ చెట్టు ఇటు ఉంటుంది చూడండి, చెట్టు బాగా గుర్తుపట్టుకోండి. ఈ చెట్టు ఇటు ఉంటుంది, ఇది అడవిలో దొరుకుతుంది. ఈ చెట్టు ఆకులు ఏర్లు పండ్లు కాయలు ఐదు రకాలు దొరుకుతాయి. ఐదు రకాలు సేకరించుకొని ఈ చూర్ణం అనేది నీళ్ళు ఆరబెట్టుకొని మెత్త చూర్ణం చేసుకొని షుగర్ పేషెంట్లు అయితే కలకండ కలుపుకోకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు. షుగర్ ఉన్న అయితే కలకండ కలుపుకొని పొద్దున సాయంత్రం పాలలో తీసుకుంటే మంచి బలంగా, మంచి మధుమేహంగా, మంచి ఆరోగ్యంగా, మంచి పుష్టికరంగా మీరు అన్ని విధాల, ఎందుకంటే ఇంటి బాధ్యతంతా మీరే తీసుకుంటారు కాబట్టి మీరు బాగుండాలని మరొకసారి చెప్తూ మీకు అందరికీ నమస్కారం పెట్టి, ఏదైనా నా మాట పొరపాటు ఉంటే అందరూ అక్కలు కానీ అమ్మలు కానీ చెల్లెలు కానీ క్షమించండి. ఎందుకంటే మీ తర్వాత మేమని ఈ వైద్యం అనేది ఈరోజు ప్రోగ్రాం చేయడం కారణం ఎందుకంటే ఆడపిల్లలకి బలమైన వైద్యం అని మరోసారి చెప్తూ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, వాగ్ని ఛానల్ వరకు నమస్కారం పెట్టుకుంటూ, చూసే డాక్టర్లకు వైద్యులకు అందరికీ ఇది చాలా పెద్ద వైద్యం. ఈ వైద్యం అనేది ఒక ఆదివాసీ గిరిజన వాళ్ళకాడ దొరుకుతుంది కాబట్టి మీరు ఎవరన్నా నేర్చుకుంటారు కూడా నేర్పిస్తాను ఈ వైద్యాన్ని, అందరికి ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండమని మరొకసారి చెప్తూ సెలవు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.